సాధారణంగా పేదలకు ఇళ్ల నిర్మాణం అనేటువంటిది రాజకీయాల మధ్యన ఆగిపోతూ ఉంటుంది, ముందుకు పోతూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు ఏళ్ల తరబడి సాగిపోవడం. ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు రాజశేఖర రెడ్డి టైంలో పెడితే ఆ తర్వాత ఆగిపోవడం. అటు రోషయ్య గారి టైంలోనైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోనైనా కొన్ని ఇచ్చారు, మిగతా అన్ని ఆపేశారు. వాటిట్లు ఆ టైంలో వీళ్ళు నిర్మాణం చేయించిన వాటిని తెలుగుదేశం వచ్చాక ఆపేసింది. తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ వస్తే ఆ తర్వాత వీళ్ళు వచ్చి ఆపారు. అందులో 70% 60% పూర్తయినాయి అంటే సాంతం వాటిని వదిలిపడేయడం. ఎందుకంటే ఇల్లు అనేది పర్మనెంట్ ఉంటుంది, ఆ పేరు వాళ్ళకు వస్తుంది, ఇచ్చిన వాళ్ళకి. ఆ పేరు రానియకుండా ఉండాలని నాశనం చేయడం, దానికి కోట్ల రూపాయలు సొమ్ములు ఉన్నది. అయితే కరోనా సందర్భంలో ఆ టైంలో అకస్మాత్తుగా ఈ ఆరు నెలల్లోనే ఇల్లు కట్టేసింది అంటే మధ్యప్రదేశ్. అంతకుముందు సరే కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీజేపీ వచ్చింది, కాబట్టి ఈ సందర్భాన్ని వినియోగించుకున్నారన్నటువంటిది ఇప్పుడు అక్కడి నుంచి నిన్న ప్రొజెక్ట్ అవుతున్నటువంటి వార్త. టోటల్గా భారతదేశం మొత్తం మీద 1.14 కోట్ల ఇళ్ళు నిర్మిస్తూ ఉంటే కరోనా సందర్భంలో ఒక పిఎంఏవైజీ కింద 1.75 లక్షల ఇళ్ళని రేపు నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. ఇందులో ఇవన్నీ కూడా కరోనా టైంలో కట్టిన ఇళ్ళట. పిఎంఏవైజీ కింద ప్రతి లబ్ధిదారుడికి 100% గ్రాంట్ కేంద్రం మరియు రాష్ట్రం మధ్య 60-40 షేరింగ్ రేషియోతో ఉన్నటువంటి సందర్భంలో 1.20 కోట్లు పిఎంఏవైజీ కింద నిర్మిస్తున్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి దాంట్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనా టైంలో ఈ 6 నెలల టైంలో ఉపాధి అవకాశాలు కోల్పోనీయకుండా గ్రామీణ ప్రాంతాలలో దీన్ని వినియోగించుకుందట ఈ స్కీమ్ని. దీని ద్వారా 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది, తద్వారా ఇప్పుడు 170,000 ఇళ్ళు ఇమ్మీడియట్గా అందుబాటులోకి వచ్చినాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలాంటి సందర్భాన్ని ఎలా వాడుకోవచ్చు అనేది మధ్యప్రదేశ్ చూపించింది అన్నటువంటిది ప్రస్తుతం చర్చకు వస్తుంది.